విద్యాధరోపాఖ్యానము. ఈ ఉత్తరార్థంలో నిర్వాణ ప్రకరణం యొక్క ఉత్తరార్థాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఇందులో మొట్టమొదటిగా సంకల్పాన్ని త్యజించాలి అనే విషయాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నాడు, రామా, ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ గనక ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకున్నట్లయితే, వ్యష్టి అహంకార భావన, దీని నుంచి నేను నిష్ప్రపంచ రూపమైనటువంటి బ్రహ్మాన్ని అనేటటువంటి సమున్నతమైనటువంటి స్థితిని సముపార్జన చేయటమే ఈ వేదాంత సిద్ధాంతం యొక్క సారము. ఇది మనం చెప్పుకున్నటువంటి మాట. అంటే మనం ఇన్ని ప్రకరణాలు ఇన్ని ఉపాఖ్యానాలు చెప్పుకుంటే వీటిల్లో సారం ఏమిటి అంటే, వ్యష్టి యొక్క అహంకార భావన అనేది ఉంది. అంటే మానవుడు నేను అనేటటువంటి అహంకారాన్ని కలిగి ఉన్నాడు. నేను అంటే ఏమిటి? ఇక్కడ ఈ దేహాదులే నేను అనేటటువంటి భావనను కలిగి ఉన్నాడు. నేను అంటే దేహము అనే భావన చేస్తూ ఉన్నాడు. మరి కావాల్సిందేమిటి? నేను అంటే ఈ దేహం కాదు, నేను నిష్ప్రపంచ రూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని, ఆత్మని నేనే అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇది కావాల్సింది. నేను అంటే దేహము అనే భావన కలిగి ఉన్నాడు. ఆ భావాన్ని నాశనం చేసుకుని నేను అంటే దేహం కాదు, నేను అంటే ఆత్మస్వరూపాన్ని, ఈ స్థితికి, ఈ భావనకి రావాలి. ఇది అసలు వేదాంత సిద్ధాంతం యొక్క సారమంతా కూడా. అయితే ఈ స్థితికి రావటం ఎలా? ఈ విషయాన్నే ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, ఈ ఐదు ప్రకరణలు అయిపోయి ఆరో ప్రకరణ ఆఖరి ప్రకరణకు వచ్చేసాం మనం. నిర్వాణ ప్రకరణం ఇది. ఇందులో జీవాత్మ పరమాత్మ రెండూ కూడా ఒకటైపోవాలి. అలా అవటానికి మార్గం ఏది? ఏ రకంగా చేసినట్లయితే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేను అనే విషయం తెలుసుకోగలుగుతాం మనం. ఈ విషయాన్ని చెప్పాలి. ముందు చెప్పవలసింది అదే ఇంకా. కాబట్టి ఆ విషయాన్ని చెప్పడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వశిష్ఠ మహర్షి. ఆయనకి ప్రయత్నం కావాలండి, ఆయన తలుచుకుంటే చెప్పలేడా? మళ్లీ ఇది మనకు వచ్చే అనుమానం. ఆయన చాలా గొప్పవాడు కదా, ఆయన అనుకుంటే చెప్పేలేడా? అనుకుంటే చెప్పేయగలడు, కానీ మనకు అర్థం కావాలిగా. ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే మనకు అర్థమయ్యేటటువంటి రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా కొన్ని విషయాలు చూడండి, వాళ్ళకి తెలియదు అని కాదు, వాళ్ళకి అనేక అనేకమైనటువంటి విషయాలు తెలుసు. వాళ్ళ బ్రహ్మజ్ఞానులు, కానీ వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానంలో కనీసం ఒకటో వంతైనా సరే మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలగాలి. దానికోసం ప్రయత్నం. అక్కడ మనకు అర్థం కావాలి, మన కోసమే వాళ్ళు ప్రయత్నం చేయటము అనేది. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న విషయం చూడండి, రాత్రి నాకు ఒక ఆయన ఫోన్ చేసి మాట్లాడాడు. అందులో ఆయన ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని, ఒక అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఇంతవరకు ఇటువంటి అనుమానం ఎవరూ కూడా వ్యక్తం చేయల, ఆయనే మొట్టమొదటిసారిగా చేశాడు. ఏమండి, నేను భగవద్గీత చదువుతూ ఉన్నాను, గీతలో భగవానుడు, సరే కురుక్షేత్ర రంగంలో, ఆ రణరంగంలో భగవానుడు అర్జునుడికి స్వరూపాన్ని చూపించాడు. అక్కడ ఒక మాట చెప్పాడు, ఇటువంటి రూపాన్ని నేను ఇంతవరకు ఎవరికీ చూపలేదు,
నీకే నేను చూపిస్తూ ఉన్నాను అని చెప్పాడు. ఇది అబద్ధం కదా, అంటే ఇది నిజం కాదు కదా, పని అబద్ధం అన్నందు నిజం కాదు కదా. ఎందుకని? గతంలో పరమాత్ముడు విశ్వరూపాన్ని చూపించాడు. రాయబారానికి వెళ్ళినప్పుడు ఈ కౌరవులంతా కూడా, అంటే ఈ దుష్ట చతుష్టయం ఆయన్ని బంధించాలి అని ప్రయత్నం చేసింది. ఆ సమయంలో తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించాడు కాబట్టి గతంలో చూపించాడు కదా. మరి ఈ రూపాన్ని ఇంతవరకు ఎవరికి ఎప్పుడు ఎక్కడా చూపించలేదు, నీకే మొదటిసారి చూపిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ఏమిటి అర్జునుడికి. నాకు దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమి బోధపడలేదు అన్నాడు. అంటే విశ్వరూపం చూపించడం ఇదే మొదటిసారి కాదు కదా, గతంలో చూపించాడు కదా, మరి ఇప్పుడే నీకే మొట్టమొదటిసారిగా చూపిస్తూ ఉన్నాను, ఇంతవరకు ఎవరికి చూపించలేదు అని అంటూ ఉన్నాడు. ఇందులో ఉన్నటువంటి అర్థం ఏమిటి అన్నాడు ఆయన. చూడండి, ఇక్కడ విశ్వరూపము అనేటటువంటిది మనకి తెలిసినంత వరకు భగవానుడు మూడుసార్లు చూపించాడు. మొట్టమొదటి చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు తన తల్లి అయినటువంటి యశోదాదేవికి చూపించాడు. ఆ యశోదాదేవి ఆ బాలుని యొక్క నోటి యందు బ్రహ్మాండాన్ని చూసింది అన్నాడు. నేనే పరమాత్మ స్వరూపాన్ని అనేటటువంటి సంకేతాన్ని పంపించాడు ఆ రోజునే. ఇది ఒకసారి. రెండవది, రాయబారానికి వెళ్ళినప్పుడు ఈ కౌరవులందరూ కూడా ఆయన్ని బంధించడానికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆయన విశ్వరూపాన్ని చూపించాడు. ఇక మూడవది, ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం ప్రారంభం కాబోతూ ఉన్నటువంటి సమయంలో అర్జునుడికి చూపించాడు విశ్వరూపాన్ని. ఇలా మూడుసార్లు చూపడం జరిగింది. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే, మూడుసార్లు ఒకే రూపాన్ని చూపలేదు, మూడుసార్లు మూడు రకాలైనటువంటి రూపాలు చూపించాడు. మూడుసార్లు విశ్వరూపమే చూపించాడు అని మనం చెప్పచ్చు, కానీ ఈ విశ్వరూపం ఒకే రకంగా లేదు. యశోదాదేవికి చూపించినటువంటి ఆ రూపం ఎలా ఉన్నది అంటే, ఆ లతాంగి కనుగొనే బాలుని ముఖమందు అని అంటూ ఉన్నాడు. అక్కడ ఆ చిన్నపిల్లవాడు నోరు తెచ్చాడు, అతడి యొక్క నోట్లో చరాచర జగత్తు అంతా కూడా కనిపిస్తూ ఉన్నది అని చెప్తాడు అక్కడ. అంటే జగత్తు మొత్తం నేనేను అనేటటువంటి భావనని ఆయన వ్యక్తపరిచాడు. ఇదే అక్కడ చూపిన విశ్వరూపం. సరే, రెండవసారి కౌరవ సభలో చూపించినప్పుడు మహదాకారంతో కనిపించాడు. నేనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి అనేటటువంటి విషయాన్ని వాళ్ళందరికీ కూడా వ్యక్తం చేశాడు. అందుకే భీష్మ ద్రోణ కృప ఇత్యాది మహానుభావులందరూ కూడా ఓ మహానుభావ శ్రీమన్నారాయణ అని చెప్పేసి ఆయన్ని పరిపరి విధాలా ప్రార్థన చేస్తారు. అప్పుడు ఇక మూడవసారి కురుక్షేత్ర మహాసంగ్రామంలో విశ్వరూపం చూపించినప్పుడు భయంకరమైనటువంటి రూపాన్ని చూపించాడు. ఈ చరాచర జగత్తంతా కూడా నేనేను, బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు రుద్రుడు అశ్వినీ దేవతలు మరుద్గణాలు ఇలా దేవతా సమూహం అంతా కూడా నేనే, సప్త ఋషులు నేనే, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి ఆకాశము పంచభూతాలు తన్మాత్రలు ఇవన్నీ కూడా నేనే, నేను తప్పించి ఏమీ లేదు ఇక్కడ, ఈ చరాచర జగత్తంతా కూడా నేనే అనేటటువంటి భావననే ఇక్కడ అదే వ్యక్తపరిచాడు. అంతేకాదు ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది చూడండి, ఆయన యొక్క నోట్లో నుంచి అగ్ని జ్వాలలు అనేవి అలా వస్తూనే ఉన్నాయి.
భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు వస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కౌరవ పాండవ సేనా సమూహం అంతా కూడా ఆయన నోట్లో ప్రవేశిస్తూ ఉన్నదంటే అలా ఆయనలో లీనమైపోతూ ఉన్నది. అందుకే చెప్పాడు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు కృపుడు వీళ్ళందరూ కూడా ఈ మహానుభావులందరూ కూడా ఎప్పుడో మరణించారయ్యా. భీష్మ ద్రోణాదులు ఎప్పుడో చచ్చిపోయారు, వాళ్ళని నేను చంపేశాను, నువ్వు చూడు అన్నాడు. వాళ్ళందరూ కూడా అంటే మహావీరులు అత్యరథులు మహారథులు అందరూ కూడా ఆయన యొక్క ఆ కరాళంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, ఆ నోట్లోకి అలా వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది ఏమో ఆ పళ్ళసందును చిక్కుకున్నారు, కొంతమంది ఏమో పళ్ళకి గుచ్చుకుని భయంకరంగా వేలాడుతూ ఉన్నారు, కొంతమంది అగ్ని జ్వాలలతో కూడినటువంటి ఆ నోట్లోకి అలా వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా భయంకరంగా ఉన్నది ఆ దృశ్యం. దాన్ని చూడలేకపోయాడు ఈ అర్జునుడు. అప్పుడు నమస్కారం చేశాడు, దేవదేవ నేను చూడలేకపోతూ ఉన్నాను, నేను సామాన్యమైనటువంటి మానవుణ్ణి, ఇంత భయంకరమైనటువంటి ఈ రూపాన్ని నేను చూడలేకపోతూ ఉన్నాను అని నమస్కారం చేస్తాడు. సరే ఇప్పుడు ఆ సమయంలోనే 47వ శ్లోకంలో చెప్తాడు చూడండి, అక్కడ విశ్వరూప సందర్శన యుగంలో 47వ శ్లోకంలో చెప్తాడు, ఓ అర్జున ఇటువంటి రూపాన్ని ఇంతవరకు నేను ఎవరికీ చూపి ఉండలేదు, నీకే మరోసారి చూపిస్తున్నాను అని చెప్పాడు. ఇటువంటి రూపాన్ని అంతేగాని ఈ విశ్వరూపాన్ని ఏం చెప్పలేదు, అంటే ఇంత భయంకరమైనటువంటి రూపాన్ని ఇంతవరకు నేను ఎవరికీ చూపలేదు, అంటే నువ్వే మొట్టమొదటివాడు అయ్యా, నీకే నేను చూపిస్తూ ఉన్నాను అని చెప్పాడు. అంటే అక్కడ మనం కొంచెం అర్థం చేసుకోవటంలో తేడా అంతకన్నా ఏం లేదు. ఇటువంటి రూపము అంటే ఇంత భయంకరమైనటువంటి రూపము, అది ఎవరికీ చూపలేదు అన్నాడు. అంతేగాని విశ్వరూపాన్ని ఎవరికీ చూపించలేదు అని మాత్రం అక్కడ అర్థం కాదు. ఇలా ఆ విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోగలిగినట్లుగా మనకు అర్థమయ్యేటటువంటి రీతిలో చెప్పాలి ఇప్పుడు వశిష్ఠ మహర్షి. అందుకని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అజ్ఞాని అయినటువంటి ఈ జీవుడు నేను అంటే ఈ శరీరము ఈ దేహమే నేను అనుకునేటటువంటి మహా అజ్ఞాని అయినటువంటి ఈ జీవుడు నేనే ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి స్థితికి రావాలి. పూర్తిగా అజ్ఞాని అయినటువంటి వాడు మహాజ్ఞాని అయిపోవాలి. ఎలా? అజ్ఞాన స్థితిలో నుంచి ఈ జ్ఞానాన్ని సాధించడం ఎట్లా, ఇది ఇక్కడ కావలసినటువంటిది. దానికోసమే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. ఇప్పుడు అది జరుగుతున్నది చూడండి. అది ఎలా సాధించాలి ఈ స్థితి అనేది చెప్పబోతూ ఉన్నాడు. ఇప్పుడంటూ ఉన్నాడు, నాయనా రామచంద్ర, జీవుడి యొక్క స్వభావము అనేది పూర్తిగా అనిత్యమైనటువంటి ఈ దేహంలోనూ ఈ ఇంద్రియాల్లోనూ ఇంద్రియ విషయాలలోనూ ప్రవేశించిందయ్యా. జీవుడి యొక్క స్వభావము అనేది అనిత్యమైనటువంటి ఈ విషయాల్లో అంటే దేహము ఇంద్రియాలు వీటిల్లో ప్రవేశించి అలా ప్రవేశించి ఉంది, ఇదే నిజము అని అనుకుంటూ ఉన్నాడు ఆయన ఈ జీవుడు. అయితే ఇలా ప్రవేశించడం వల్ల ఏం జరుగుతూ ఉన్నది? పరిమితత్వము అనేది ఏర్పడుతోంది. నేను అంటే ఈ దేహాన్ని, నేను అంటే ఇంద్రియాలు, ఇలా భావన చేస్తూ ఉన్నాడు. ఇలా భావన చేయటం వల్ల పరిమితత్వము అనేది ఏర్పడుతూ ఉన్నది. ఈ పరిమితత్వం అనేది ఏర్పడటం వల్ల రాకపోకలు అనేవి సాగుతూ ఉన్నాయంటే జనన మరణాలు, రాక పోక, రాక అంటే జననం, పోక అంటే మరణం. ఈ జనన మరణాలన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. ఇదయ్యా జరుగుతూ ఉన్నటువంటిది.
చాలా జాగ్రత్తగా చూడండి. జనన మరణాల కారణం ఏమిటి అంటే జీవుడి యొక్క స్వభావము అనేటటువంటిది అనిత్యమైనటువంటి ఈ దేహంలోనూ ఇంద్రియాల్లోనూ ఇంద్రియాల యొక్క స్వభావాల్లోనూ వాటి యొక్క విషయాల్లోనూ పూర్తిగా ప్రవేశించేసింది. అందుకే ఇక్కడ ఈ జనన మరణాలు అనేవి కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆత్మ అనేది అపరిమితమైనటువంటిది, అపరిచ్ఛిన్నమైనటువంటిది అయినప్పటికీ కూడా అపరిమితము అపరిచ్ఛిన్నము అయినప్పటికీ కూడా ఆత్మకి దుఃఖము అనేది తారసబడుతూ ఉన్నది. ఆత్మకి దుఃఖం ఎందుకు వస్తోంది? అపరిమితమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఈ జీవుడు పరిమితమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఈ వస్తువుల మీద నమ్మకము ప్రీతి అభ్యాసము కలిగి ఉన్నాడు. జీవాత్మన పరమాత్మన రెండు ఒకటే. ఆత్మ జీవిలో ప్రవేశించింది కాబట్టి జీవాత్మ అనబడుతూ ఉన్నది. అదే పరమాత్మ స్వరూపం, ఇందులో తేడా అనేదేం లేదు. ఈ పరమాత్మ స్వరూపానికి అవధులు అనేవి లేవు, ఆత్మకి అవధులు లేవు. అపరిచ్ఛిన్నమైనటువంటిది, అపరిమితమైనటువంటిది, చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది. అటువంటి అపరిమితమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆ ఆత్మ, ఆ జీవుడు, నేను అపరిమితుణ్ణి కాదు పరిమితుణ్ణి అని అనుకుంటూ ఉన్నాడు. ఈ చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉన్నటువంటి ఆ ఆత్మ కేవలము ఈ దేహం వరకే పరిమితమయ్యాను అని అనుకుంటూ ఉన్నాడు. ఇంద్రియాల వరకే పరిమితమయ్యాను, ఇంద్రియముల యొక్క విషయముల వరకే పరిమితమయ్యాను అని భావన చేస్తూ ఉన్నాడు. వీటి అందే నమ్మకాన్ని కలిగి ఉన్నాడు, అత్యంతమైనటువంటి ప్రీతి అనేది కలిగి ఉన్నాడు, వాటితోనే ఈ సుఖము అనేది అనుభవిస్తూ ఉన్నాను అని భావన చేస్తూ ఉన్నాడు. దీనివల్లనే అపరిమితమైనటువంటి ఆత్మకి దుఃఖము అనేది ఏర్పడుతూ ఉన్నదయ్యా రామచంద్ర, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తించు. సభలో కూర్చున్నటువంటి ఓ మహానుభావులారా, ఓ సామాన్యమైనటువంటి మానవులారా, మనకు కూడా చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అపరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మకి దుఃఖం ఎందుకు కలుగుతూ ఉన్నది అనే విషయాన్ని మీరు కూడా తెలుసుకోండి. అపరిమితమైనటువంటి ఆత్మ తాను పరిమితమైనటువంటి స్థితిలో ఉన్నాను అనే విషయం భావన చేయటం వల్లనే ఈ దుఃఖము అనేది కలుగుతూ ఉన్నది. కాబట్టి ఓ మహానుభావులారా, ఓ సామాన్య మానవులారా, ఈ మనస్సు అనేది ఇంద్రియాల వైపుగా పరివర్తిస్తూ ఉన్నది. ఈ విషయాన్ని గమనించండి ముందు. కాబట్టి మనస్సుతో కూడినటువంటి ఇంద్రియాల యొక్క విషయ స్వభావము అనేది ఉన్నది చూసారా, అది మీ కొంప కాస్త ముంచేస్తుంది. దాన్ని జయించాలి. ఈ మనస్సు గనక ఇంద్రియాల వైపు పరిగెత్తింది, ఇంద్రియాలలో ప్రవేశించింది అంటే మానవుడు పతనమైపోతూ ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే మొట్టమొదటిగా దాన్ని జయించాలి. ఆ తరువాత వివేకము మొదలైనటువంటి సాధనాల్ని గనక ఆశ్రయించినట్లయితే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, దృష్టి అహంకారం, నేను అంటే దేహము అనేటటువంటి భావనలో ఉన్నాడు, అది పోయి నేను ఆత్మని, నేనే ఆత్మని అనేటటువంటి స్థితికి వస్తాడు. అంటే అజ్ఞానాన్ని, పూర్తిగా అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి ఈ సాధకుడు మహాజ్ఞాని అవుతాడయ్యా, ఇదొక్కటే మార్గం. అంటే ఏం చేయాలట, ముందు మనస్సును జయించాలి అన్నాడు. ఆ మనస్సును అదుపులో పెట్టుకోవాలి. ఆ తర్వాత వివేకము వైరాగ్యము మొదలైనటువంటి సాధన పద్ధతులున్నాయి మన దగ్గర. ఈ సాధన పద్ధతులన్నీ కూడా ఆశ్రయించవలసింది.
ఇలా ఈ సాధన పద్ధతులు గనక ఆశ్రయించినట్లయితే అతి శీఘ్రంగా చాలా తక్కువ కాలంలోనే నువ్వు కావలసినటువంటి స్థితికి చేరుకోగలుగుతావు. అంటే నేనే ఆత్మని అనేటటువంటి ఆ స్థితికి నువ్వు చేరగలుగుతావు, ఇది నువ్వు చేయవలసినటువంటిది అని చెప్పాడు. ఇంకా చెప్తూ ఉన్నాడు, మీరంతా ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైనా సరే ఇసుక నుంచి నూనె తీయచ్చా? అంటే ఇసుగని పిండితే నూనె వస్తుందా, ఇసుగని తవ్వితే నూనె వస్తుందా అని అడగలేదు ఆయన. ఇసుగని తవ్వితే నూనె వస్తుందా అనే సంగతి మనకి తెలుసు. ఇప్పుడు మనకి జరుగుతూ ఉన్నది అదే, నేలను తవ్వితేనే పదార్థాలన్నీ బయటపడుతూ ఉంటాయి. అందుకే ఆయన ఇసుగని తవ్వి నూనె తీస్తారా అని అడగల, ఇసుగని పిండి నూనె తీయవచ్చా, ఇసుక పిండితే నూనె వస్తుందా? రాదు. అలాగే విషయాలలో కూరుకుపోయినటువంటి ఇంద్రియాలు, విషయ లోలత్వం కలిగినటువంటి ఇంద్రియాలు, వాటిని నమ్ముకుంటే నీకు మోక్షము అనేది రాదయ్యా. కాబట్టి వాటిని వదిలిపెట్టేసే ముందు ఆ విషయ భోగాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా వదిలిపెట్టేయాలి. శాస్త్రాలని చెబుతూ ఉన్నటువంటి విషయం ఇదే. ఒక తెల్లటి గుడ్డ ఉంది, ఈ వస్త్రం మీద మనం ఏ రంగు వేసినప్పటికీ కూడా చక్కగా కనిపిస్తుంది. అలాగే పరిశుద్ధమైనటువంటి ఈ చిత్తంలో ఏ రకమైనటువంటి ఉపదేశమైనా సరే చక్కగా ప్రవేశిస్తుంది. అలా ఈ ఉపదేశం ప్రవేశించి బ్రహ్మానందానుభూతిని కలగజేస్తుంది. అయితే ఇక్కడ ఈ చిత్తాన్ని నీ వశంలో పెట్టుకోవాలి, దాన్ని నిర్మలంగా అట్టి పెట్టుకోవాలి. మనో నైర్మల్యము, చిత్త నైర్మల్యము అనేది కావాలి. మనస్సు, ఈ చిత్తము, ఇవన్నీ కూడా నిర్మలంగా ఉండాలి. అది ఎలా జరుగుతుంది? సాధన చతుష్టయం వల్లే మనకి సాధ్యపడుతుంది. మరి సాధన చతుష్టయము అంటే ఏమిటి? మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇప్పుడు సాధన చతుష్టయాన్ని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకసారి నాలుగు పేర్లు గుర్తు తెచ్చుకుందాం. ఎందుకంటే ఇది వేదాంత పరిజ్ఞానం. ఇందులో ఎక్కడ ఏ విషయం అవసరమైతే దాన్ని మళ్లీ ఒక్కసారి పునశ్చరణ చేయండి అని చెప్తూ ఉన్నాడు. లేకపోతే మనం మర్చిపోతాం, గుర్తుకు రాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మంది చూడండి, సాధన చతుష్టయం గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. కానీ సాధన చతుష్టయం అంటే నాలుగు పేర్లు చెప్పండి అంటే ఒక్కసారిగా పేర్లు మొత్తం గుర్తురావు అంతే. ఎవరికైనా ఉండే ఇదే ఇది. అందుకే ఒక్కసారి చూడండి, నిత్యానిత్య వివేకం, వైరాగ్యం, షట్సంపత్తి, ముముక్షత్వం, ఈ నాలుగుని సాధన చతుష్టయము అని అంటారు. ఈ చరాచర జగత్తులో ఏది నిత్యము ఏది అనిత్యము అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి మనం. సత్యము నిత్యము శాశ్వతమైనటువంటి పదార్థం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలి. అదే నిత్యానిత్య వివేకము అంటే. రెండోది వైరాగ్యం. ఏమిటి వైరాగ్యం అంటే? లౌకికమైనటువంటి విషయముల పట్ల నువ్వు సుఖము అని భావన చేస్తూ ఉన్నావు చూడు, ఈ సుఖాల పట్ల ఏవగింపు అనేది కలగాలి. వాటి మీదకి నీ మనసు అనేది మళ్ళకూడదు, విరక్తి భావము అనేది రావాలి. అలా కలిగేటటువంటి ఆ విరక్తి భావం అనే వైరాగ్యము అని అంటారు. అయితే ఈ వైరాగ్యము అనేది స్వయసిద్ధంగా ఉండాలి. అంతే తప్పించి ఎవరి మీద కోపం వచ్చిన వైరాగ్యం మాత్రం తెచ్చుకోకూడదు, దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ కోపం పోగానే ఈ వైరాగ్యం కూడా పోతుంది, అలా ఉపయోగం ఉండదు. ఇక మూడవది షట్సంపత్తి
అని చెప్తూ ఉన్నాం మనం. ఈ సత్సంపత్తి అంటే శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధి ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. ఇక నాలుగవది ముముక్షత్వం. అన్నింటికీ మించినటువంటిది కావాల్సింది ఇది. నాకు ముక్తి కావాలి, నేను ముక్తి పొందాలి అనేటటువంటి కోరిక బలంగా ఈ సాధకుల్లో ఉండాలి. అదే ముముక్షత్వము అంటే. ఆ ముముక్షత్వము అనేది ఉంటేనే అసలు మిగిలిన వాటి కోసం ప్రయత్నం చేయాలి తప్పించే, లేకపోతే అవసరమే ఉండదు. అన్నింటికన్నా ముఖ్యమైనటువంటిది ఈ ముముక్షత్వం. కాబట్టి ఈ సాధన చతుష్టయము అనేటటువంటిది కావాలి ముందు. ఈ సాధన చతుష్టయంతో శరీరాన్ని అంటే శుష్కింపజేసేయాలి శరీరాన్ని. మరి కావాల్సింది ఏమిటంటే మనసును అదుపులోకి తెచ్చుకోవాలి. మనకి ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది ఏమంటే మనసును అదుపులోకి తెచ్చుకోవాలి అన్నారు, బాగానే ఉంది. మనసును అదుపులోకి తెచ్చుకోవాలి అంటే శరీరాన్ని శుష్కింపజేయాలి అని చెప్తూ ఉన్నారు. ఇది అవసరమా? అవసరమే. శరీరాన్ని శుష్కింపజేయకపోయినట్లయితే మనస్సు అనేది అదుపులోకి రాదు. ఎందుకని అంటే ఈ ఇంద్రియాలు ఎప్పుడు కూడా విషయ వాసనలు ఎక్కడ దొరుకుతాయా, ఎటువైపు ఉంటాయా అనే పరుగులు తీస్తూ ఉంటాయి. విషయ వాసనల వైపే పరుగులు పెడుతూ ఉంటాయి ఇంద్రియాలు. వాటిని ఆ విషయాల నుంచి మళ్లించాలి అంటే మొట్టమొదటి సాధన చతుష్టయం కావాలి. శరీరాన్ని శుష్కింపజేయాలి. మనం పాటించేటటువంటి నిష్టలు, నియమాలు ఇవన్నీ కూడా దీనికోసమే, ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవడం కోసమే. నేనేదో దీక్ష తీసుకున్నాను, ఈ 40 రోజులు ఈ దీక్షలో ఉంటాను అని అనుకోవటం ఎందుకు అంటే, ఈ 40 రోజుల పాటు నేను కొన్ని పనులు చెయ్యను అనేటటువంటి విషయాన్ని నిర్ధారణ చేసుకుంటాడైన. ఈ 40 రోజులు ఇప్పుడు గనక ఈ పనులు చేయకుండా ఉంటే ఉత్తర్వత కూడా ఈ పనులు చేయవలసిన అవసరం ఉండదు. 40 రోజులు చేయగలిగినటువంటి వాడు 41వ రోజును కూడా అనుకోకుండానే చేసేస్తాడు, అవి అలాగే ఉంటాడు. అందుకు ఈ నియమాలు నిష్టలు పెట్టింది. కాబట్టి ఈ సాధన చతుష్టయము అనేది తప్పనిసరిగా ఉండాలి. శరీరాన్ని శుష్కింపజేయాల్సిందే, అప్పుడు మాత్రమే మనస్సు అనేది నివశం అవుతుంది. అలా ఈ సాధన చతుష్టయంతో మనస్సుని నిర్మలం చేసుకోవాలి. లేకపోయినట్లయితే అటువంటి వాడికి అంటే మన నైర్మల్యం లేనటువంటి వాడికి, చిత్త నైర్మల్యం లేనటువంటి వాడికి మనం ఎంత చెప్పినప్పటికీ కూడా కంఠశోషం మిగులుతుంది, మన గొంతు నొప్పి, అంతకన్నా ఉపయోగం ఉండదు. ఒక గోడ ఎదురకుండా కూర్చుని ఆ గోడకి చెప్తే ఎంత ఉపయోగం ఉందో అంతే ఉపయోగం ఉంటుంది వాడికి చెప్పి కూడా. అయితే ఇక్కడ ఇంకో తేడా కూడా ఉంది. మనం చెప్పిన విషయాన్ని విన్నా వినకపోయినా గోడ ఏం మాట్లాడదు. కానీ ఈ మనోనైర్మల్యం లేనటువంటి మానవుడు మనల్ని, మనం చెప్పినటువంటి విషయాల్ని ఏతాళి కూడా చేస్తాడు. అందుకే ఇక్కడ సాధకుడికి మొట్టమొదటిగా కావాల్సింది ఏమిటి అంటే సాధన చతుష్టయము అని చెప్తూ ఉన్నాం మనం. ఈ వేదాంత విషయాల్లో మొట్టమొదటిగా చేయవలసినటువంటిది సాధన చతుష్టయము. దీన్ని మనం సాధించాలి. సరే, ఓ రామచంద్ర, ఈ విషయం చెప్పడానికి అంటే ఇప్పుడు ఈ సామాన్యమైనటువంటి మానవుడు, అజ్ఞాన రూపంలో ఉన్నటువంటి మానవుడు మహాజ్ఞాని కావటానికి ఎలా అవుతాడు అనే విషయాన్ని గురించి కదా మనం ఆలోచిస్తూ ఉన్నది. ఈ విషయాన్ని గతంలో ఒక మహానుభావుడు చెప్పాడు. ఆ విషయం అంతా కూడా ఇప్పుడు నీకు చెప్తాను విను.
దాన్నే విద్యాధర్మోపాఖ్యానము అని అంటారు. ఆ విద్యాధర్మోపాఖ్యానాన్ని నీకు వివరిస్తాను, వినవలసింది అంటూ ఈ విద్యాధర్మోపాఖ్యానం వివరించడానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు ఈ వశిష్ట మహర్షి. ఓ రామా, గతంలో నీకు భుజుండ ఉపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానాన్ని చెప్పాను, నీకు గుర్తుందో లేదో. ఇక్కడ చూడండి, నీకు గుర్తుందో లేదో అని చాలా మామూలుగా అనేసాడు ఈ మాటని. శ్రీరామచంద్రుడు వంటి వాడికి గుర్తు ఉండకపోవటం అనేటువంటి ప్రశ్న ఎక్కడుంది? తప్పకుండా ఆయనకు గుర్తుంది, కానీ గుర్తుందో లేదో అనేటటువంటి విషయం ఎవరికి వర్తిస్తుంది అంటే మనకే. అక్కడ సభలో రాముడు ఒక్కడే కాదు ఉన్నది, చాలా మంది ఉన్నారు అనే విషయాన్ని మనం మళ్ళీ మర్చిపోకూడదు, అదే గుర్తుపెట్టుకోవాలి. దశరథ మహారాజు ఉన్నాడు, సప్తర్షులు ఉన్నారు, వ్యాసుడు ఉన్నాడు, నారదుడు ఉన్నాడు, విశ్వామిత్రుడు ఉన్నాడు, సిద్ధులున్నారు, సాధ్యులున్నారు, గంధర్వులున్నారు, దేవతలంతా అక్కడే గుచ్చి కూర్చున్నారు. వీళ్ళందరూ కాకుండా దశరథ మహారాజుకు తెలిసినటువంటి వాళ్ళు, ఆ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, పరిచారికలు అందరూ కూడా వచ్చి కూర్చున్నారు. అంతేకాదు, అక్కడ గడ్డి మేస్తూ ఉన్నటువంటి కుందేళ్లు, లేళ్లు కూడా తమ పని మానేసి విషయాన్ని వింటూ ఉన్నాయి అని కూడా మనం గతంలో చెప్పుకున్నాం మొట్టమొదటిలోని. కాబట్టి వీళ్ళందరినీ ఉద్దేశించి చెప్తూ ఉన్నాడు. సామాన్యమైనటువంటి ప్రజానీకం అక్కడ ఉంది, అందుకే చెప్తూ ఉన్నాడు. ఓ సామాన్యమైనటువంటి మానవులారా, మన్నుద్దేశించే చెప్తూ ఉన్నాడు. గతంలో మనం ఈ భుసుండోపాఖ్యానము అనేటటువంటి దాన్ని చెప్పుకున్నాం. నేను ఒకసారి దేవలోకంలో జరిగినటువంటి ఒక సభకి వెళ్లాను. ఆ సభలో ఈ లోకంలో చిరంజీవిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటి ప్రశ్న వచ్చింది. దానికి సమాధానంగా ఒక మహర్షి లేచి, భుసుండు అనేటటువంటి వాయసరాజు ఆయన చిరంజీవిగా ఉన్నాడు అని చెప్పాడు. ఆయన హిమాలయ పర్వతాల మీద అక్కడ ఉంటాడు అని కూడా చెప్పాడు. ఆ సభ అయిపోయిన తర్వాత నేను ఆ వాయసరాజుని కలవటానికి వెళ్లాను. ఆ వాయసరాజుతో, ఆ భుసుండుడితో అనేకానేకమైనటువంటి విషయాలు నేను చర్చించాను. ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా నేను తెలుసుకున్నాను. ఈ విషయం అంతా కూడా భుసుండోపాఖ్యానంలో నీకు వివరించాను అన్నాడు. చూడండి, అక్కడ చెప్పాడు ఇవన్నీ కూడా. అక్కడే చెప్పాడు యోగం గొప్పదా, జ్ఞానం గొప్పదా అనేటటువంటి విషయాన్ని కూడా అడిగాడు ఈ వశిష్ఠుడు. అడిగితే అక్కడ భుసుడు అంటాడు, యోగము జ్ఞానము రెండింటినీ కనుక చూసినట్లయితే జ్ఞానమే గొప్పది, యోగం కాదు. ఎందుకనంటే యోగ సాధన కూడా, యోగాన్ని ఎందుకు సాధన చేస్తూ ఉన్నాము అంటే జ్ఞాన సముపార్జన కోసమే, అంతకన్నా ఏం లేదు. కాబట్టి జ్ఞాన సముపార్జన చేయటానికి యోగం అనేది ఒక మెట్టు, అంతకన్నా ఏం కాదు. ఈ విషయాన్ని మనం చాలా గట్టిగా తెలుసుకోవాలి. శంకర భగవత్పాదుల వారు కూడా దర్శనాలు మొత్తం ఖండించారు. పాణిని జయమనిశ్చేవ వ్యాసస్య కపిలశ్చ కణాదశ్చ అక్షపాదశ్చ దర్శనాన్ని షడైవహి అన్నాం మనం. అందులో పాణిని చెప్పినటువంటి వ్యాకరణ సూత్రం కాదండి, వ్యాకరణ శాస్త్రం కాదు. ఇప్పుడు పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగ దర్శనం అక్కడ చెప్పాలి అని కూడా ఇంకో వాదన ఉంది. సరే, మొత్తాన్ని దర్శనాల్లో పతంజలి యోగ శాస్త్రము అనేటటువంటిది ఒక దర్శనం. ఆ పతంజలి చెప్పినటువంటి యోగ శాస్త్రాన్ని కూడా పూర్తిగా ఖండించాడు శంకర భగవత్పాదుల వారు. ఈ యోగాన్ని మనం సాధన చేయటం వల్ల మనో నైర్మల్యము, చిత్త నైర్మల్యము ఇది సాధ్యపడుతుందంటే జ్ఞాన సముపార్జన అనేది జరుగుతుంది. జ్ఞానోదేవత కైవల్యం
జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. ఈ విషయాన్ని చాలా గట్టిగా నొక్కి ఒకాణించారు భగవత్పాదులు వారు. వ్యాస మహర్షి చెప్పింది కూడా ఇదే. ఇక్కడ ఏదో కేవలము శంకరుడే దీన్ని ఖండించాడు అని మనం అనుకోకర్లేదు. ఎందుకంటే వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాలు రాస్తూ ఉన్నప్పుడు అక్కడే చెప్పాడు, ఈ దర్శనాలు అన్ని అక్కడ ఖండించడం జరిగింది. ప్రతి దర్శనాన్ని కూడా ఖండించాడు. కాబట్టి యోగము అనేటటువంటిది కాదు, జ్ఞానమే చాలా ఉత్తమమైనటువంటిది. అయినప్పటికీ కూడా మోక్షం పొందడానికి అనేక రకాలైనటువంటి దారులు ఉన్నాయి. అందులో ఈ యోగ మార్గము అనేది ఒకటి. యోగం ద్వారా జ్ఞానాన్ని పొందుతాడు, తద్వారా మోక్షాన్ని పొందుతాడు. ఇది ఒక మార్గము అని చెప్పాడు అక్కడ. ఆ భుసుండు యొక్క కథే మళ్లీ చెప్తూ ఉన్నాడు. ఓ రామ, ఆ భుసుండు దగ్గరికే నేను ఆయన కథే నేను ఇప్పుడు నీకు చెప్పబోతూ ఉన్నాను. పూర్వకాలంలో ఒక విద్యాధరుడు ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడు, సదాచార సంపన్నుడు, ఏదైనా సరే విచారం చేయగలిగినటువంటి వాడు. విచారం అంటే ఆలోచన, ఏదైనా సరే ఆలోచించి పనిచేస్తూ ఉంటాడు. అన్ని మంచి గుణాలు ఉన్నాయి, అయితే ఆయన దగ్గర కొన్ని చెడగుణాలు కూడా ఉన్నాయి. అంటే కూడనటువంటి పనులు కూడా కొన్ని చేస్తూ ఉంటాడు. ఏమిటి అంటే కేవలం ఇంద్రియలోలుడు. ఇది ఆయన దగ్గర వచ్చినటువంటి చాలా పెద్ద లోపం. ఇంద్రియ విషయాల్లో తగినంత నిగ్రహము అనేది ఆయన దగ్గర లేదు. అయితే బాగా తపస్సు మాత్రం చేశాడు, దేహాన్ని సృష్టింపజేశాడు, ఇంద్రియాలను మాత్రం నిగ్రహం చేయలేకపోయాడు. కాబట్టి ఏమవుతుంది, ఆత్మజ్ఞాన సముపార్జన ఇది మాత్రం జరగలేదు. ఎందుకంటే ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి, వాటి యొక్క విషయములందు అవి లగ్నమై ఉన్నాయి, ఆత్మజ్ఞానము అనేది లేదు. దానివల్ల ఏమవుతోంది, ఈ ఇంద్రియాలు ఆయన్ని బాధ పెట్టడం మొదలుపెట్టినాయి, ఆయనకి దుఃఖాన్ని కలగజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన, నేను ఇప్పటిదాకా 4 కల్పాలు జీవించాను, 1-2 కాదు 4 కల్పాలు జీవించి ఉన్నాను నేను. అయినప్పటికీ నేను సాధించింది అనేది ఏమీ లేదు. తపస్సు చేశాను, యమనియమాలు ఇవన్నీ కూడా నేను పాటించాను, అయినప్పటికీ నాకు ఇంతవరకు ఏమీ సాగలేదు, ఏమీ జరగలేదు అని భావన చేస్తున్నాడు. చూడండి, ఈయన తపస్సు చేయటము, యమనియమాలు ఇవన్నీ పాటించడము, వీటి వల్ల వచ్చింది ఏమిటి అంటే, ఇలా 4 కల్పాల పాటు చేసిన తర్వాత ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక అనేది ఇప్పుడు కలిగింది. 4 కల్పాల పాటు ఇలా ఈ జీవితాన్ని గడిపిన తర్వాత ఇప్పుడు కలిగింది ఈ కోరిక. ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు, అసలు ఏమిటి మానవ జన్మ, మనిషి పుడుతున్నాడు, పెరుగుతూ ఉన్నాడు, మడి చచ్చిపోతూ ఉన్నాడు. జన్మ జర మరణములు ఇవన్నీ కూడా సామాన్యంగా ప్రతి వారికి కలుగుతూనే ఉన్నాయి. ఎంత సిగ్గుపడాల్సినటువంటి విషయమో చూడండి. ఇది మానవుడు జన్మిస్తూ ఉన్నాడు, కర్మలు చేస్తూ ఉన్నాడు, ఈ శరీరంతో అన్ని రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తున్నాను అని అనుకుని దుఃఖాలన్నీ కూడా కొనుక్కు తెచ్చుకుంటూ ఉన్నాడు. చివరికి శరీరంలో ఉన్నటువంటి ఈ దేహంలో ఉన్నటువంటి ఏ భాగము ఏ ఇంద్రియము కూడా పనిచేయనటువంటి స్థితిలో ప్రాణాలు వదిలిపెట్టేస్తూ ఉన్నాడు. చేసిన కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించడం కోసం మళ్లీ జన్మిస్తూ ఉన్నాడు. ఈ రకంగా గానుగో కట్టినటువంటి ఎద్దులాగా గిరా 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 తిరుగుతూనే ఉన్నాడు ఈ సంసారము అనేటువంటి బండి చక్రంలో పడి.
మరి ఏం సాధిస్తూ ఉన్నాడు? అతడు చేసేవంటి ఈ కర్మల వల్ల ఫలితం ఏమిటి? ఏమిటి లాభం వస్తోంది? ఇలా లాభం లేదు. ఈ చరాచర జగత్తులో ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి, అసత్యమైనటువంటివి. ఈ విషయాన్ని నేను తెలుసుకోగలిగాను, ఇప్పటికి తెలుసుకున్నాను. 4 కల్పాలు అయిన తర్వాత ఇప్పటికి నేను తెలుసుకోగలిగాను. కాబట్టి ఈ అసద్ వస్తువులు వదిలిపెట్టేసేయాలి, అనిత్యమైనటువంటి వీటన్నింటినీ కూడా వదిలిపెట్టేసేయాలి. నిత్యము, సత్యము, శాశ్వతము అయినటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దాన్నే పట్టుకోవాలి. అసలు అలాంటి వస్తువు అనేది ఏదైనా ఉందా? ఇలా ఆలోచన అనేది చేస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకా అనుకుంటూ ఉన్నాడు, 18 వస్తువులతో కూడినటువంటి ఈ బరువుని ఇంత దీర్ఘకాలంగా నేను మోస్తూనే ఉన్నాను, 18 వస్తువులతో కూడినటువంటి ఈ బరువుని మోస్తున్నాను ఇంతకాలం పాటు అనుకుంటున్నాడు. ఏమిటి 18 వస్తువులు? పంచప్రాణాలు 5, ప్రాణాపాన ధ్యాన ఉదాహరణ సమానములు, దశేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 10, 15, మనస్సు, బుద్ధి, స్థూలదేహం, ఈ మొత్తం కలిపితే 18. పంచప్రాణాలు, దశేంద్రియాలు, మనస్సు, బుద్ధి, స్థూలదేహం మొత్తం కలిపి 18. ఈ 18 వస్తువులతోనూ కూడినటువంటి ఈ బరువుని ఈ 4 కల్పాలుగా నేను మోస్తూనే ఉన్నాను. ఇలా మోసి మోసి నేను బాగా అలసిపోయాను. ఈ సంసారం పట్ల విసుగు అనేది జనిస్తోంది, విరక్తి అనేది జనిస్తూ ఉన్నది. కాబట్టి ఇక ఈ సంసారాన్ని నేను ఈదలేను, నా వల్ల కాదు, నేను వదిలేస్తాను. ఎవరైనా ఒక మహాజ్ఞానిని ఆశ్రయించి, లోకంలో జ్ఞానులు అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆశ్రయించి ఆ స్థిరమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దాని గురించి తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను అనుకున్నటువంటి వాడై ఇప్పుడు ఆ మహాజ్ఞానులను వెతుక్కుంటూ అలా బయలుదేరాడు. అలా బయలుదేరి 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 ఈ మరు పర్వతం మీద ఒక గుహలో కూర్చొని ఉన్నటువంటి ఈ భుసుండు అనేటటువంటి ఈ వాయసరాజు, ఈ కాకి, దాని దగ్గరికి వచ్చాడు. నమస్కారం చేశాడు. చేసి, ఓ మహాత్మా, ఓ భుసుండ, నేను ఒక విద్యాధరుణ్ణి, 4 కల్పాలుగా ఏ రకమైనటువంటి చింతన లేకుండా, ఏ రకమైనటువంటి చింతన అంటే ఆత్మచింతన అనేది లేకుండా ఈ శరీరాన్ని ఇలా గడిపేశాను నేను, ఈ కాలాన్ని ఇలా గడిపేశాను, ఈ శరీరంతో అన్ని రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉన్నాను, అవి సుఖాలు అని నేను అనుకుంటూ ఉన్నానంతే, కానీ అవన్నీ దుఃఖహేతువులు అనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. నేను అనేక రకాలైనటువంటి యమ నియమాలు అన్ని కూడా నిర్వర్తించాను, చాలా కాలం తపస్సు చేశాను, అయినప్పటికీ కూడా ఇంద్రియాలను నేను జయించలేకపోయాను. నా ఇంద్రియాలు ఇప్పటికీ కూడా నా మాట ఏమాత్రం వినటం లేదు. విషయాల్లో అవి చక్కగా ప్రవేశిస్తూ ఉన్నాయి, చొచ్చుకుపోతూ ఉన్నాయి. ఆ విషయాల నుంచి ఇంద్రియాలు ఈతలకి రావటం లేదు. ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి అనే విషయాన్ని నేను గ్రహించాను. ఓ మహానుభావ, ఈ ఇంద్రియాలన్నీ కూడా హృదయంలో ఉన్నటువంటి అంధకారంలాగా ఇవి ఇక్కడంతా కూడా అలుముకుని ఉన్నాయి. ఇక ఈ హృదయాన్ని చూద్దామంటే ఈ తమోగుణ ప్రధానమై ఉంది. కామము అనేటటువంటిది ఈ శరీరాన్ని పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నది.
అనుక్షణము హృదయాన్ని వ్యాకులపరుస్తూ ఉన్నది. నేను ఇంద్రియాలేవి కూడా జయించలేదు, అవే నన్ను జయించాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పేశాను. ఆ ఇంద్రియాలన్నీ కూడా నా హృదయాన్ని ఆక్రమించుకుని ఉన్నాయి అనే విషయాన్ని కూడా నేను మీకు చెప్తూ ఉన్నాను. వీటిని నేను జయించకపోవటం వల్ల ఇప్పటికి కూడా, అంటే 4 కల్పాలు జీవించినప్పటికీ కూడా నేను సుఖాన్ని పొందలేకుండా ఉన్నాను. నేను జన్మతః విద్యాధరుణ్ణి, అంటే నాకు సుఖాలకి భోగాలకి ఏమాత్రము కూడా కొదవ అనేది ఉండదు. అనేక రకాలైనటువంటి భోగాలు నేను అనుభవిస్తూ ఉన్నాను. మానవ జన్మ దగ్గర నుంచి పైకి వెళ్లిన దగ్గర నుంచి మానవుల తర్వాత గంధర్వులు, ఈ గంధర్వుల్లోనే అనేక రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే సమానమైనటువంటి జాతి వాళ్ళు ఉన్నారు. ఈ విద్యాధరులు కూడా ఇలాంటి వాళ్లే. వాళ్ళు మనకన్నా కూడా ఎక్కువ శక్తి కలిగినటువంటి వాళ్ళు. అనేక అనేకమైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ నిజంగా చెప్పాలండి, ఇవేవి కూడా సుఖాలు కాదు, అవన్నీ దుఃఖహేతువులే. ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకోగలిగాడు ఈ విద్యాధరుడు. ఈ రకంగా నేను అనేకమైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉన్నాను అంటే నేను జన్మతః విద్యాధరుణ్ణి కాబట్టి ఆ సుఖాలన్నీ కూడా నాకు అందుబాటులో ఉంటాయి. అందుకే ఈ భోగాలన్నీ కూడా నేను అనుభవిస్తూ ఉన్నాను. ఈ భోగాలు ఎంత అనుభవించినప్పటికీ అవి తీరటం లేదు. ఇంతవరకు వాటి మీద కోరిక అనేది నాకేం తీరలేదు. ఈ భోగాల వల్ల స్పర్ధే కలుగుతోంది, అంతేగాని శాంతి మాత్రం నేను ఇంతవరకు పొందలేకపోయాను. అందుకే ఈ భోగాల పట్ల పూర్తిగా విరక్తి అనేది నేను చెందాను. నాకు విరక్తి వచ్చేసింది. నేను ఎంత అనుభవించినప్పటికీ ఆ కోరిక అనేది తీరటం లేదు, అందుకనే నేను విరక్తి పొందాను. కాబట్టి ఓ మహానుభావ, ఓ భుసుండ, మహాత్ముల్ని ఆశ్రయించి, వాళ్లని శ్రయించి, వాళ్ళని సేవించి నేను ఆత్మజ్ఞాన సముపార్జన చేయాలి. ఆ స్థిరమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దాన్ని సముపార్జన చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను మీ దగ్గరికి వచ్చాను. మీకు శిష్యుడిగా ఉండాలి అని, మీకు శుశ్రూష చేయాలి అని మీ బోధ, మీరు చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా నేను గ్రహించి తద్వారా ఆత్మజ్ఞానం పొందాలి అనేటటువంటి కోరికతో నేను మీ దగ్గరికి వచ్చాను. కాబట్టి నా యందు దయ చూపించి మీరు నాకు జ్ఞానబోధ చేయవలసింది అని ప్రార్థించాడు ఈ విద్యాధరుడు. ఆ గుహలో కూర్చొని ఉన్నటువంటి మహాజ్ఞాని అయినటువంటి భుసుండు అనే ఈ వాయసరాజుని